బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155155563. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ఇప్పుడు మనం చేసుకున్న కర్మలను బట్టే మనం జన్మ తీసుకుంటాము. మంచి చెడు పనులను బట్టే మనం పైన స్వర్గం నరకం వెళ్ళటం కానీ, మళ్ళీ ఒక జన్మ తీసుకొని వచ్చి ఇక్కడ అనుభవించే విధానం కానీ కూడా ఆధారపడి ఉంటుందంటారు కదా. అయితే ఇప్పుడు ఒక మనిషి జీవం కోల్పోయిన తర్వాత ఆత్మ వెళ్తే పైకి వెళ్ళి అక్కడ ఏదో ఒకటి అనుభవిస్తూ ఉండాలి, స్వర్గంలోనో నరకంలోనో. కానీ ఎందుకు ఇలా దుష్ట శక్తుల రూపంలో, ప్రేతాత్మల రూపంలో మన చుట్టుపక్కల ఇప్పుడు మీరు చెప్పినట్టుగా తిరుగుతున్నాయంటారు? కర్మ విపాకం చెందకపోవడం, కర్మ విముక్తి కలగకపోవడం, వాళ్ళు చేయవలసిన కొన్ని కర్మలు తీరక, వాళ్ళ కోరికలు తీరక. అందుకే సనాతన ధర్మం అన్నీ చెబుతూ కూడా ఒక మాట చెప్పింది, ఏంటి, ఎప్పటికెప్పుడు నువ్వు సత్యమనే భావన, నేనే సత్యమనే భావన నువ్వు తెలుసుకో, నువ్వెవరో తెలుసుకో, నువ్వేంటో తెలుసుకో, అంతర్ముఖుడవై ఏ భవబంధములు కూడా శాశ్వతము కాదని, దేనియందు అనురక్తి కలగక, వ్యామోహం కలగక, అన్నిటినీ విసర్జీకృతంతో భావన చేస్తూనే బ్రతుకు, అన్ని నీవే, చివరికి నావి కావనుకునే సత్యంతో కూడా బ్రతకని చెప్పింది మన ధర్మం. అట్లా కోరికలు పెట్టుకొని వ్యామోహంతో మరణించే వాళ్ళు పోరు, ఆగుతారు. మరి వాళ్ళ పరిస్థితి ఇంకా, ఇక వాళ్ళ యొక్క వంశజులు ఉంటారు కదా, తగిన పూజలు, హోమాలు, శాంతులు, దాన ధర్మాదులు చేసి వాళ్ళకు ఉత్తమ స్థితిని పంపించగలగాలి. ఒకవేళ పంపించకపోతే వీళ్ళ యాతన వలన వీళ్ళకు కొన్ని నెగిటివిటీస్ వస్తూ ఉంటాయి, వీళ్ళ సమస్యలు వస్తుంటాయి, వీళ్ళ పనులు కావు, వీళ్ళకి ఇబ్బందులు వస్తుంటాయి, వాళ్ళ కుటుంబ సభ్యులకి అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. ఎక్కువ రోజులు పితృదేవతలు గనక శోధి వేదన పడుతూ ఉంటే వీళ్ళకి పిల్లలు కలగరు, పిల్లలు పుట్టిన పుత్ర సంతానం కలగదు పితృదేవతల యొక్క శాపం వలన. ఓకే, అయితే ఈ పితృదోషాలతో రకరకాల ఇబ్బందులు పడుతున్నారు అంటారు, అవన్నీ ఇటువంటి వారి కుటుంబాలకే ఉంటాయి. హిందూయిజాన్ని ఫాలో అయ్యే వాళ్ళే కాదు, వేరే మతాల వాళ్ళకు కూడా ఈ ఎఫెక్ట్ ఉంటుంది. ముస్లింస్ గానీ క్రైస్తవులు గానీ మానవ జన్మ ఎత్తిన ప్రతి ఒక్కరికి ఉంది ఇది. కంప్యూటర్కి ఒక వైరస్ వస్తే ఏం చేస్తారమ్మా, సిస్టమ్కి ఒక వైరస్ వస్తే ఏం చేస్తారు, అప్డేట్ చేస్తుంటారు, ఎప్పటికప్పుడు రిపేర్ చేస్తుంటారు. జెనెటిక్ అంటే మన జెనెటిక్ థియరీ ఏదైతే ఉందో, డిఎన్ఏ కాలానికి సంబంధించి, వంశవృక్షానికి సంబంధించిన అప్డేట్ అన్నమాట ఇది. ఓకే, అయితే ఇప్పుడు మనం ఏదైతే ఇప్పుడు ఈ ఆత్మలు ఇలాంటివి ఉన్నాయి అనుకున్నామో, అలాగే భగవంతుడు కూడా మన కళ్ళకు కనిపిస్తాడా ఆత్మల్లాగానే? చాలామంది ఈ మధ్యకాలంలో నాకు భగవంతుడు కనిపిస్తాడు, కావాలంటే మీకు చూపిస్తా అని చెప్పి రకరకాలుగా మాట్లాడుతున్నారు. నిజంగా అలా భగవంతుని చూడడం సాధ్యమే అంటారా? భగవంతుని మూడు పద్ధతులతో చూడవచ్చు, జ్ఞానరూపకంగా చూడవచ్చు, భావరూపకంగా చూడవచ్చు. దానికి రూపం లేదు, రూపం లేదు, అలా ఫీల్ అవ్వచ్చు, కనిపిస్తున్నాడు మనం ఫీల్ అవ్వచ్చు, దట్స్ ఓన్ ఎక్స్పీరియన్స్. భగవంతుని భౌతికంగా జడముగా చూడాలనుకుంటే దానికి ఒక మార్గం ఉంటుంది. ఏంటండి? ఇప్పుడు మన చుట్టూ మెనీ మోర్ ఆఫ్ బ్యాక్టీరియాస్ ఉంటాయి మన చుట్టూరుతా, దాన్ని సూక్ష్మదర్శినితోనూ చూడవచ్చును. భగవంతుని ఇట్లా సశరీరంతో చూడవచ్చు అంటే ఒకే ఒక మార్గం ఉన్నది, యోగ మార్గం. యోగాతో చూడవచ్చు. సాధకుడి యొక్క సత్యశీలత పైన ఆధారపడి ఉంటుంది, అంటే ఎంత నిష్ఠగా ఆయన యొక్క ఫోకస్, ఆయన యొక్క ఏకాగ్రత, ఆయన లక్ష్యం, ఆయన యొక్క నిగ్రహ శక్తి పైన. కొందరికి తొందరగా అవుతుంది, కొందరికి ఈ జన్మల కాకపోతే మరు జన్మ తీసుకోవాల్సి వస్తుంది, కొందరికి జన్మాంతంలో కూడా భగవత్ సాక్షాత్కారం కలిగి కూడా విముక్తి పొందిన వాళ్ళు ఉంటారు. అయితే ఒక మానవుడు భూమి మీదకి వచ్చిన తర్వాత ఒక జన్మ తీసుకొని అసలు నా పుట్టుకకు అర్థం ఏంటి, నేను ఏం చేయడానికి వచ్చాను అనేది ప్రతి ఒక్కరు కూడా మర్చిపోయి, ఇందాక మీరు చెప్పినట్టుగా కోరికలు, రకరకాల అంటే వ్యామోహాలు, బంధాలు, బంధుత్వాలు, వీటిపైన కొట్టుమిట్టాడుతూ ఉంటారు. పుట్టుక, మరణం శాశ్వతం, వెళ్లాల్సిందే. మోక్షం పొందడం కోసం మనం అవన్నీ కర్మలు క్లియర్ చేసుకొని భగవంతుల్లో ఐక్యం అవడానికి ఇవన్నీ అని చెప్పి మీ లాంటి వాళ్ళు చెప్తూ ఉంటారు. మరి ఈ వీటిల్లో కొట్టుమిట్టాడుతూ ఉండే ఈ ప్రాసెస్లోనే పుడుతుంటాం, పోతుంటాం, ఎప్పుడు మోక్షాన్ని పొందుతామంటారు అసలు? మోక్షం అనేది రెండే రెండు ప్రాతిపదికలపైన ఆధారపడి ఉంటుంది. మోహాన్ని క్షయించుటే మోక్షం, మోహక్షయ ఇది మోక్ష అన్నారు పెద్దలు. అంటే ఈశ్వరుడి యందు కూడా మోక్షాన్ని వదిలి మోహాన్ని వదిలిపెట్టాలి, భగవంతుని యందు కూడా మోహం వదిలాలి, అది మోక్షస్థితి. శివుడి యందు కూడా మోక్షం వదిలిపెట్టాలి తల్లి, ఆ శివుడు ఉన్నాడు అన్న మోహాన్ని మోక్షాన్ని వదలాలి, అదే మోక్షస్థితి. నారాయణుడు ఉన్నాడు, నా నారాయణుడు అన్న స్థితి కూడా వదిలిపెట్టాలి, అదే మోక్షం.
ఇక ముక్తి అంటారా, అది సంసార సారథ్యంలోనే సాధ్యం. తప్పిస్తే సన్యాసంలో ముక్తి లేదు. ఒకవేళ సన్యాస పరంపరలో యతి ధర్మంలో ముక్తిని పొందాలనుకుంటే ఆయన చాలా కష్టపడాల్సి ఉంటుంది సాధనత్రయంతో, మెడిటేషన్తో చాలా కఠోరంగా తపస్సు చేయాల్సి ఉంటుంది. మీకేమో ఈజీ వేలో వస్తుంది, మాకేమో చాలా కష్టంగా వస్తుంది. మరి అంత కష్టం అని తెలిసినప్పుడు ఎందుకు మీరు ఇలాంటి సాధనలు? జన్మ కర్మ సంభవము. జన్మ కర్మ సంభవం అంటే పోయిన జన్మలో తీసుకున్నటువంటి శబదం, భగవంతుడు మమ్మల్ని ఆదేశించినటువంటి ధర్మం, మా జన్మ మాకు తెలిసి మేము సన్యసించవలసినదే అని మాకు అర్థమయ్యి రావాల్సి ఉంటుంది. ఉదాహరణకి ఈరోజు కరెంటు లేదు. అవునండి. ఒక మంచి స్టూడియోలో ఏసీలో కూర్చొని మనం వీడియో చేయాల్సింది, కరెంటు లేదు అయినా చేయాలి, ఎందుకంటే చాలా దూరం నుంచి వచ్చాము కాబట్టి. అవును. చేస్తున్నామా లేదా? చేస్తున్నా. అది కూడా అంతే, మేము ఎన్నో జన్మల నుంచి ట్రావెల్ అయ్యి వచ్చి ఉంటాము, మళ్ళీ ఎందుకు మొదలుకోవాలని ఆయన లేనిపోయిన తలకాయ నొప్పి అని ఇక్కడనే జన్మ సార్థకత పొందించుకుంటున్నాము కాబట్టి సన్యాసులం అయ్యాము. ఓకే ఓకే. అయితే స్వామీజీ కారణ జన్మలు అంటుంటారు, అసలు ఎవరు ఈ కారణ జన్మలు అంటే నిజంగా ఉంటారా? లేదు అంటే సనాతన ధర్మం గురించి మా లాంటి వారికి మంచి మంచి విషయాలు తెలియజేసే మీలాంటి వారిని కారణ జన్మలు అనొచ్చా? ఎవరిని అనొచ్చా అంటారు అసలు? లేదు, మనకు జన్మత్రయములు అని ఉన్నాయి, కర్మజన్మ, కామజన్మ, కారణజన్మ, మూడు. కర్మజన్మలు అంటే ఏంటమ్మా? జీవితాంతం కష్టపడుతుంటారు కానీ వృద్ధి చెందరు. కారణం పితాపితరులు చేసిన పాపాలు మిగిలిపోయి ఉన్నాయి, వాళ్ళు పుణ్యం చేసుకోగానే చచ్చిపోయినారు, అవి మన మీద పడ్డాయి, అందుకే కష్టపడుతున్నాం కాబట్టి ఆ కర్మలు దూరం చేసుకో, నీవు సన్మార్గంలోకి వస్తావు, లాభ పొందుతావు, సుఖపడతావు, అప్పులు రావు, రోగాలు రావు, ఇబ్బందులు రావు, బాధలుండవు. కామజన్మ, కామజన్మ అంటే కేవలము సంభోగ ధర్మాన్ని ఆస్వాదిస్తూ కామ కోరికలతో ఉండి పిల్లలు సంసారం అనే వ్యామోహం లేకుండా అదేదో పిచ్చిగా జంతువులు కదా సంభోగం చేసినట్లు సంభోగం చేసి పిల్లలే, అంటే పుట్టే పిల్లలు కూడా కామ పిల్లలే పుడతారు, హిరణ్యకశప హిరణ్యాక్షుల్లాగా. ఆయన చెప్తాడు, అమ్మా ఓ సతీ ఇది సమయం కాదమ్మా, ఈ సమయంలో మనం తగదు, ఇది సంధ్యా సమయం అన్నా ఆమెకు కామం ప్రబలి కావాలంటే కావాలన్నదికే కామ సంతానం పుడుతుంది. వాళ్ళు ఎలా ఉంటారు? కామ సంతానం అంటే తల్లికి చెల్లికి భేదం తెలియక ఆడవాళ్ళ చేతుల్లో ప్రాణం పోయేటటువంటి పిల్లలు పుడతారు. సమాజంలో జరుగుతుంది కదా. ఇప్పుడు ప్రియాంక రెడ్డి హత్య కేసులో నలుగురు చచ్చిపోయారు కదా, ఆ జన్మలు దీని కిందికే వస్తాయి. కామజన్మలన్నీ కూడా ఆడవాళ్ళని అందరినీ కూడా ఒక బొమ్మలాగానే చూసే కాన్సెప్ట్ తో పుడతారు. చిన్న చిన్న పిల్లల పైన పిల్లలంతా ఈ కేటగిరీ కిందికే వస్తారు. ఇక కారణజన్మ అంటారా, కారణజన్మ కేటగిరీలో నరేంద్ర మోదీజీ ఫస్ట్ పర్సన్, అండ్ సెకండ్ నేను ఈ మధ్యలో అనుకుంటున్న నా అనుభవం ప్రకారం ఎవరి వ్యక్తిగతం వాళ్ళ ఇష్టం, నా వ్యక్తిగతం, నేను అనుకుంటున్నంత వరకు పవన్ కళ్యాణ్. ఓకే, మీకు వేరే విధంగా అర్థమై ఉండొచ్చు, ముగ్గురు పెండ్లాలు ఇట్లా అట్లా సినిమా స్టారు రంగేసుకొని ఆటాడినోడు అట్లా ఇట్లా మీరు అనుకోవచ్చు. ఒక్క మెతుకు సార్లు తల్లి అన్నం అయ్యిందా లేదని చూడ్డానికి అన్నమంతా పిస్కా కర్లా. ఆయన కొన్ని మాటలు విన్నాను నేను పవన్ కళ్యాణ్వి, చాలా అద్భుతమైనటువంటి విజనీరీ ఉన్న వ్యక్తి, సనాతన ధర్మం గురించి, హిందూయిజం గురించి, అటువంటి వ్యక్తి అవసరం ఇప్పుడు ప్రస్తుత కాలంలో. అటువంటి ఆలోచన దృక్పథం కలిగిన వాడు కారణజన్ముడే, సామాజికంగా కారణజన్ములు మోదీజీ, పవన్ కళ్యాణ్. ఓకే, ఆధ్యాత్మికంగా చెప్పవలసి వస్తే బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు, చాగంటి కోటేశ్వరరావు గారు, గరికపాటి నరసింహారావు గారు, వదిపర్తి పద్మాకర్ గారు, వీళ్ళు ఆధ్యాత్మికమైనటువంటి కారణజన్ములు. యోగ సంధాన కర్తృత్వంలో కారణజన్ములు అంటే శృంగేరి జగద్గురువులు, చినజీయర్ స్వామివారు, శ్రీమాన్ చినజీయర్ స్వామివారు, ఇంకా కొంతమంది యతీంద్రియులు, యోగులు, సిద్ధ పురుషులు, మఠాధిపతులు, పీఠాధిపతులు అందరూ కూడా యోగ పురుషులు. వాళ్ళు యోగ సంధాన కర్తృత్వంతోనూ వాళ్ళు కారణజన్ములు. వీళ్ళు భగవత్ సాన్నిధ్యానికి దగ్గరగా ఉన్నవాళ్ళు. వాళ్ళు శివైక్యం చెందిన తర్వాత ఈశ్వరునిలో లీనమయ్యేవాళ్ళు వీళ్ళందరూ. ఇది ఫైనల్ స్టేజ్ ఇన్ కారణజన్మ. వీళ్ళందరూ మోక్షం పొందడం, ఇంకా వాళ్ళకు మోక్షము ముక్తి లేదమ్మా, చాలా ఫైనల్ స్టేజ్. వీటికన్నా పెద్ద స్టేజ్లో ఉన్నారు వాళ్ళు. ఇట్లా మూడు జన్మలు ఉన్నాయి మనకు. మీ గర్భవాసమునందు మీ కడుపులో కూడా ఇంతటి గొప్పవాళ్ళు కారణజన్ములు, పుణ్యజన్ములు పుట్టాలనుకుంటే తప్పకుండా సనాతన ధర్మాన్ని ఫాలోఅప్ చేయండి. సనాతన ధర్మంలో కూడా మెనీ మోర్ ఆఫ్ కన్ఫ్యూజన్స్ ఉన్నాయి, రకరకాల సాంప్రదాయాలు, ఏవీ పాటించకండి. సదాచార సంపన్నులై విరాజిల్లండి. ఈ సదాచారం మనకి ఎక్కడ దొరుకుతుందమ్మా అంటే దేవీ భాగవతంలో దొరుకుతుంది.
దేవీ భాగవతం భగవతి విరచితం, సాక్షాత్తు త్రిమూర్తులకే చెప్పినది అమ్మవారు. మీరు త్రిమూర్తులు సుప్రీం గాడ్స్ అని మీరు కొలుస్తున్నారు. త్రిమూర్తులకే జగదంబ గీతోపదేశం చేసినది. ఆ జగదంబ చేసినటువంటి గీతోపదేశమే శ్రీకృష్ణ పరమాత్మ వారు ఆ యొక్క గీతను అర్జునుడికి ఉపదేశించాడు. అది భగవతి గీత, భగవతి గీత, భగవతి చెప్పిన గీత భగవద్గీత. అర్థమవుతుందా? అర్థమైందండి. మీకు ఒక ఫోటో నేను పంపిస్తాను, దీని మీద స్క్రీన్ మీద స్క్రోల్ చేయండి. కృష్ణ పరమాత్మ జగదంబను చూపుతూ అర్జునునికి గీతోపదేశం చేస్తాడు. ఆ ఫోటో బయటికి రిలీజ్ చేయరు చాలా మంది, ఎందుకంటే పక్షపాతం. అక్కడ స్త్రీమూర్తి హైలైట్ అవుతుంది కదా, వద్దు మాకు అదొద్దు. దేవుళ్ళ విషయంలో కూడా పార్షియాలిటీస్ లేకపోతే ఇప్పటికి ప్రతి సందర్భములో యజ్ఞమూర్తి ఎవరు, మంత్రతంత్ర అధిష్టాన దేవత ఎవరు, వేదమాత ఎవరు, అమ్మవారి గుళ్ళకు శోభలే తల్లి. దక్షిణ భారతదేశంలో ఉంది, ఎందుకంటే దక్షిణ భారతదేశంలో ఆధ్యాత్మికతకు స్వతంత్రత ఉన్నది కాబట్టి. ఉత్తర భారతదేశంలో ఉన్న శక్తిపీఠాలన్నీ వెలవెలబోతున్నాయి తల్లి, అది నా బాధ. సెంట్రల్ గవర్నమెంట్ గనక నాకు గనక అధికారం ఇస్తే భారతదేశంలో శక్తిపీఠాలకు ఉండే వైభవం ఏ దేవాలయానికి ఉండదు. నేను కట్టించి చూపిస్తాను స్వచ్ఛందంగా. అమ్మవారి గుడి అంటేనే ఒక అద్వితీయమైనటువంటి అజరామరమైనటువంటి కళాఖండముల చేత విరాజిల్లేటట్టుగా నేను కట్టిస్తాను. కానీ ఉండాలి, పేరులోనే అర్థం ఉంది కదమ్మ, శక్తిపీఠం. అది భూమికి శక్తి, అవునండి. ఎర్త్ ఫిట్ లాగా పనిచేస్తుంది అది. మన భౌగోళికమైనటువంటి ఈ భూప్రపంచాన్ని కంట్రోల్ చేసేటువంటివి మళ్ళీ అమ్మవారు అందుకే నన్ను పుట్టించిందేమో అనుకుంటాను నేను. నా భావన, నా వ్యక్తిగతమైన భావన, మీ భావన కాదు నా భావన. చూద్దామండి ఏమవుతుందో. మీరు అన్నట్టుగా ఆలోచిస్తే, ఆలోచించడం కాదు, ప్రతి ఒక్కరు మనసులో ఉన్నదే ఆడవారిని కొంచెం చిన్నచూపుగా చూస్తుంటారు. ఎవరింట్లో వాళ్ళకే కొంచెం చిన్నచూపు ఉంటుంది, సమానంగా సంపాదించినా సమానంగా గౌరవం ఇచ్చినా ఏ రకంగా అయినా కూడా ఉంది. ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే, అంటే ఈ పీఠాలు ఇవన్నీ అయితే మేము రీసెర్చ్ చెయ్యము తిరిగి చూడం కాబట్టి, అంటే అమ్మవార్ల ఆలయాల పైన కూడా ఇంత వివక్ష ఉంది స్త్రీ అని ఉంది. మీరు ద్వాదశ జ్యోతిర్లింగాల దేవాలయాలు చూడండి, అవును, అష్టాదశ శక్తిపీఠాల దేవాలయాలు చూడండి, అవును, మీకు లైవ్లు ఇప్పుడే కనిపిస్తాయి కదా. పురుష దేవుళ్ళకు సంబంధించిన కాన్సెప్ట్ని ప్రవచనకర్తలు చెప్పారు. ప్రవచనకర్తలు చెప్పడం ద్వారా ఇప్పుడు జనాలది ఏం తప్పు లేదమ్మా. మాలాంటి వాళ్ళు ఏం చెప్తా వింటారు, మీరు ఇంతకుముందు అన్నారు కదా, ఎవరు వచ్చి ఏం చెప్తా అదే వింటారు గురూజీ జనాలు, మరి ఎటు పోవాలి జనాలు అన్నది మీరు అడిగారు చూసారు, అది సత్యమే. అలా వెళ్ళిపోయారు. కానీ వేదాంత తర్క సంవాదం యొక్క మూలం చెప్పన, మంత్రతంత్రాల యొక్క మూలం చెప్పన, అమ్మను ఆశ్రయించిన వాడే ముక్తిని పొందగలడు, ఇది సత్యం. అందుకే కదా త్రిమూర్తులు ఆమె పాదాలు అక్కడే పడుతున్నారు. ఇప్పుడు చూడండి, ప్రపంచంలో ఎక్కువ శాతం పురుషులందరూ కూడా స్త్రీలలాగా మారుతున్నారు. స్త్రీలు పురుషుల్లాగా తక్కువ మారుతున్నారు. అవును, అవునండి. లింగ మార్పిడి చేసుకొని అధిక సంఖ్యాకులు పురుషులు స్త్రీలలాగా అవుతున్నారా, స్త్రీలు పురుషుల్లాగా అవుతున్నారా? పురుషులే స్త్రీలలా అవుతున్నారు. పురుషుడు యథార్థంకి వస్తున్నాడు కాబట్టి అది సత్యం, కానీ అలా జరగడం మంచిది కాదు. ఇది సృష్టి విరుద్ధమే కదా. విరుద్ధమే, అలా మారకూడదు. ఒకవేళ ఆడపిల్లల యొక్క గుణగణాలతో స్త్రీ యొక్క స్వాభావికంతో ఒక పురుషుడు పుట్టినప్పటికీ సాధ్యమైనంత వరకు 100 కోట్ల వాని మోటివేట్ చేసి వాని ద్వారా ఒక జన్మనిప్పియాలి, వానికి సంసారం ఇవ్వాలి. కానీ ఏదో మహిళలాగా చేష్టలు చేస్తున్నాడని వాని కన్వర్ట్ చేయకూడదు. ఇప్పుడు అందరూ అలాగే అయితే జగత్ సృష్టి ఎట్లా జరగాలి తల్లి? అవునండి. మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు కూడా ఇట్లా చేసుంటే, మీరు పుట్టేవాళ్ళా? అవును, అది మనకు కావాల్సింది. 100 కోట్ల ప్రయత్నం చేయగా కూడా వాళ్ళు మాడలేదంటే ఈశ్వరార్పణంగా చేసేసేయండి, తప్పులేదు. ఇది నా అభిమతం. ఏమంటారు? కరెక్టే అండి. వాస్తవమా కాదా? వాస్తవమే. అది ఎంతసేపు బ్రతికినా మీరు యాంకరింగ్ ధర్మంలో, ఎలక్ట్రానిక్ మీడియా ధర్మంలో వాళ్ళు, సన్యాస ధర్మంలో నేను, సమాజం అంతా కూడా భావి తరాలను దృష్టిలో పెట్టుకొని బ్రతకండి. ఈనాడు మనం చేసింది రేపటి తరాలకు అది ఆచారం అవుతుంది. ఏ మా పెద్దలు చేసినరా, మేము తీసేయం దీనిని అంటారు డైరెక్ట్. చేసేటప్పుడే ఆచి తూచి చెయ్యండి. అంతే. ఇంకోటి మన మీడియా ద్వారా అందరి మీద ఒక రిక్వెస్ట్, ప్రకృతిని కాపాడండి ప్లీజ్. నిజంగా ఇది అందరికీ చాలా ముఖ్యం. ప్రకృతిని కాపాడండి. ప్రకృతిని కాపాడడంలో ఒక మంచి టిప్పు చెప్తాను మీకు.
మీ పిల్లల పుట్టినరోజులున్నా, మీ పుట్టినరోజులున్నా, మీ పెద్దల యొక్క తద్దినాలున్నా, దినకర్మలున్నా, ఏదన్నా ఫ్రీ ప్లేస్ ఉంటే అది రోడ్డు పక్కన అక్కడిక్కడ కాకుండా ప్రతి ఒక్కరు ఒక 10 చెట్లను నాటండి. అవసరం ఉంటే తప్ప చెట్లు కొట్టొద్దు, అవసరం ఉంటే తప్ప కొండలు గుట్టలు పర్వతాల జోలికి వెళ్ళవద్దు, అవసరం ఉంటే తప్ప ఆనకట్టలు కట్టవద్దు, ఎక్కడికక్కడ నీళ్ళని ఫ్లో చేసి పెట్టకండి. విదేశాలలో ఉన్న ఆనకట్టలను కూల్చివేస్తున్నారు ఇప్పుడు. అవునండి. చెరువులను పూడ్చకండి, నదులని ఇబ్బంది పెట్టకండి, కలుషితం చేయకండి. నేచర్ మనకు సహజ సిద్ధంగా ఇచ్చినటువంటి అమృత తుల్యముని వల్ల మనం పాడు చేసుకుంటే భావితరాల్లో బ్రతకలేము. ఆల్రెడీ ఇప్పటికే చాలా పొల్యూషన్ అయిపోయింది, ప్రకృతి చాలా పాడైపోయింది, దానివల్ల రకరకాల అనారోగ్య పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. ఒక దౌర్భాగ్యం చెప్పనా, నదులను దేవతలుగా పూజించే మన దేశంలో నదులన్నీ కలుషితం అయ్యాయి. అవును. నది యొక్క విలువ తెలియని దేశంలో అయితే ప్యూర్ ఉన్నాయి, మళ్ళీ ఆ నీళ్లు తాగడానికి కూడా పనికిరావు. ఇది దౌర్భాగ్యం భారతదేశంలో. ఇలా కావడానికి కారణం ఏంటో తెలుసా, సనాతన ధర్మం ఇంకా కూడా స్వతంత్రతను పుంజుకోలేదు అనుకుంటాను నేను. సనాతన ధర్మానికి స్వేచ్ఛ లేదని అనుకుంటాను నేను. ఉండగలిగితే ఈ నదులెందుకు ఇట్లా కలుషితం అవుతాయి, ఆ దేవాలయాల మీద ఎందుకు దాడి జరుగుతుంది? అవునండి. జగదమ్మ నాకు ఒక అవకాశం ఏమని చెప్పండి అమ్మవారిని. తప్పకుండా అండి, కోరుకుందాం అందరం. మీరు కోరండి, నేను అడిగితే ఇవ్వట్లేదు. అవునా? మీ అంతటి సాధువులు అడిగితేనే ఇవ్వలేదు, నేను అడిగితే ఇస్తుందంటారా? నీకెందుకు రా, వెళ్ళా, నువ్వు ఊక నాతో జపం చేసుకుని కూసరా అంటది అమ్మ. అవునా? బహుశా మీలాంటి వాళ్ళు అడిగితే ఇవ్వచ్చేమో. నాకు గనక అమ్మవారు అవకాశం ఇస్తే నేనేం చేస్తాను తెలియనా? చెప్పండి. గోవుని జాతీయ జంతువుగా ప్రకటిస్తాను. సెకండ్, ఈ భారతదేశంలో ఉండేటటువంటి సహజ వనరులు, జీవనదులు, పర్వతాలు, అరణ్యములనన్నిటినీ కూడా ధర్మమూర్తుల యొక్క ఆధీనములు ఉండేటట్టుగా రాస్తాను. ఎందుకంటే ధర్మమూర్తులకంతా దూరదృష్టి కలిగి ఉంటుంది. నదుల్లో కలుషితాలు కలవనివ్వరు, చెట్లని కొండల్ని కొట్టనివ్వరు, ఆపుతారు. ఎందుకంటే పర్వతాలను పూజిస్తాం మనం, చెట్లను పూజిస్తాం మనం, నదులను పూజిస్తాం, కాబట్టి వాటి జోలికి వీళ్ళు వెళ్ళనియ్యరు. ప్రసిద్ధ పీఠాలు ఉన్నాయి, శృంగేరి జగద్గురువులు ఉన్నారు, పెద్ద పెద్ద పీఠాధిపతులు ఉన్నారు. ఆ ప్రదేశం అంతా కూడా వీరి ఆధీనం ఉంచేటట్టుగా నేను చట్టం తీసుకొస్తుంటే దీన్నంతా నువ్వు కంట్రోల్ చేయాలని చెప్తుంటే. ఇప్పుడు మీరు చేసే ఈ సాధనలు వీటన్నిటి వల్ల ఈ మార్పులు సాధ్యం కావంటారా? ఖచ్చితంగా చట్టం చేతిలో ఉండాలంటారా? 100% సాధ్యం అవుతుంది. కాకపోతే సామాజికమైన మర్యాదలు కొన్ని ఉన్నాయి కాబట్టి. వెనకతలకు ఒక స్వామీజీ, నాలాంటి స్వామీజీ, ఒక యజ్ఞం చేసి యజ్ఞశక్తిని ధారబోశాడు, లోక వినాశనం అవుగాక అని. అందులో వాళ్ళ శిష్యులు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా పోయారు. అంత జ్ఞానం తెలిసిన ఆయన కూడా అక్కడ తప్పు. ఈ తపస్సులు, మంత్రబలము, మంత్ర ప్రయోగములు కూడా కొన్ని ధర్మాలతో చేయబడతాది కాబట్టి ఎలా చేద్దామన్నా అందులో అందరూ ఉంటారు. అది కదా వచ్చింది ముప్పు, ముందు వెనక ఆలోచించాల్సి. అది అశ్వత్థామ కదా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు కానీ వెనక్కి తీసుకోవడం తెలియదు ఆయన. అట్లా ఎన్నో మూలాలు ఉన్నాడంటారు, ఇది నిజమేనా అండి? మీరు ఒకవేళ హిమాలయస్లో ఒక సిటీ ఉంది, ఒక ప్లేస్ ఉంది, అక్కడికి వెళ్తే ఆయనతో మీరు ఫోటో కూడా దిగవచ్చు, సెల్ఫీ. నిజమా? -60 డిగ్రీస్ సెల్సియస్లో చలి ఉంటుంది అక్కడ, -60. ఓకే, మరి ఒకవేళ వెళ్తామంటే కెమెరామ్యాన్ మీరు వెళ్ళండి. అది ఎలా సాధ్యపడుతుందంటారు? గడ్డగట్టి పోము అక్కడే అడుగుపెట్టిన దగ్గరే. లేరు అనడానికి అవకాశం లేదు. సప్తఋషులు ఉన్నారు, యోగ పురుషులు, సిద్ధ పురుషులు, మహావతార బాబాజీ కూడా ఉన్నారు ఇప్పటికీ. ఓకే, చాలా మంది యతీంద్రియులు, సిద్ధ పురుషులు ఉన్నారు. లేరు అని మీరు కొట్టిపాడేయకూడదు, ఎందుకంటే మీకు అనుభవం లేదు, మీరు చూడలేదు. మేము చూసాము కాబట్టి ఉన్నారని చెప్తున్నాము. వాళ్ళని ఇక్కడికి తీసుకొస్తామంటే తీసుకొస్తాము. ఈ యొక్క తపోజ్వాలకు తట్టుకొని ఉండే శక్తి ఈ మానవాళికి లేదు. పిట్టలు రాలిపోయినట్టు రాలిపోతుంటారు వాళ్ళు వస్తూ ఉంటే. అది సత్యం, అంతటి ఎనర్జీ ఉంటుంది వాళ్ళ స్పిరిచువల్ ఎనర్జీ. స్వామిజీ, శివుడి గురించి మాట్లాడుకున్నాం కదా, శివుణ్ణి అంటే మిగతా అందరి దేవుళ్ళను కూడా మన ఆధారం కోసమే అయి ఉండొచ్చు, ఇంకే రకంగా అయినా అయి ఉండొచ్చు, రూపం లేకపోయినా. ఒక అమ్మవారు అంటే ఈ రూపం, శివుడు అంటే ఈ రూపం, అట్లా అందరి దేవతలకు అన్ని రూపాలుగా ఒకటి మన మైండ్లో ఉండిపోయింది. కానీ శివుడిని మాత్రమే ప్రత్యేకించి లింగ రూపంలోనే మనం ఎక్కువగా పూజిస్తూ ఉంటాము. అందులో కూడా మళ్ళీ రకరకాల లింగాలు, ముఖ్యంగా పార్థివ లింగానికి చాలా ప్రత్యేకత ఉంది అని చెప్తూ ఉంటారు. ఏంటి ఆ ప్రత్యేకత? పార్థివ లింగాన్ని మనం ఆరాధించడం వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి? ఇవన్నీ వైజ్ఞానికమైన మూలాలతో, ఇవన్నీ సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్తో కూడి ఉన్నటువంటి సెట్టింగ్స్. ఇవాళ ఈ ప్యాటర్న్ అంతా కూడా
అవన్నీ కూడా ఒక్కొక్క రకమైనటువంటి సందర్భానికి, ఒక్కొక్క రకమైనటువంటి ధర్మానికి, స్థితికి, అవస్థకు సంబంధించినటువంటి పూజనీయతలు. ఒక్కొక్క లింగాన్ని ప్రొవైడ్ చేసి మీరు ఈ పాదరస లింగానికి పూజ చేయండి అన్నప్పుడు ఆయన స్థితి ఎలా ఉన్నది, అప్పుల్లో ఉన్నాడా, రోగగ్రస్తుడై ఉన్నాడా, శాపంలో ఉన్నాడా, కర్మలో ఉన్నాడా, పాపంలో ఉన్నాడా, ఈ విధమైన లింగానికి నువ్వు పూజ చేసి ఆ లింగోదక అభిషేక జలమును ప్రోక్షణ చేసుకుంటే పాప ప్రక్షాళన జరుగునని అనేక అనేక లింగాలను ఋషులు దర్శించి ఇచ్చారు. లింగం ఒక కన్ను, ముక్కు, చెవి, చేతులు, అవయవాలు లేకుండా నిరాకార స్థితిలో ఎందుకు ఉంటుందంటే అమ్మ, ఈ బ్రహ్మాండం అంతా కూడా అదే స్థితి కాబట్టి, ఈ బ్రహ్మాండం అంతా కూడా అదే స్థితి కాబట్టి చివరికి ఈ బ్రహ్మాండం అంతా అదే స్థితిలో లయం అవుతుంది, నిరాకారంగానే మారబోతుంది కాబట్టి సత్యాన్ని చూపించేటటువంటి కోణం అది, ఆ శివలింగ ఆకృతి. అందుకే మనకు చెప్తుంటారు కదా, సత్యం శివం సుందరం. అవునండి, చివరికి సర్వం అదే ఆకారం లేని స్థితిలోకి వెళ్ళిపోతుంది, నిరాకార స్థితిలోనే ఉండిపోతుంది. ఇవన్నీ మధ్యలో పోయేవి కాబట్టి సత్యాన్ని తెలుసుకొని పూజించు అనడానికి ఆ శివలింగ ఆకారం. అద్భుతం. జన్మ ఎత్తిన తర్వాత ఒక్కసారికి శివునికి నమస్కృతాంజలి చేస్తే ఆ జన్మ పరిపూర్ణమైనట్లే. చాలా ముక్తిదాయకం శివలింగ ఆరాధన, శివలింగ పూజ, శివుని యొక్క ఆరాధనలు. విశేషించి ఈ కార్తీక మాసంలో ప్రతి మహిళ సంధ్యాసమయమునందు, ప్రదోష కాలమునందు శివలింగము ముందు చక్కటి దీపాన్ని గనక వెలిగించి నమస్కారం చేసుకుంటే ఆమె ఇల్లు, ఆమె సంసారం పండుతుంది, చల్లగా ఉంటారు. చాలా విశేషమైన ఫలితాలు ఉంటాయి. స్వామీజీ, శివుణ్ణి పూజించే వాళ్ళలో చాలా మందిలో ఒక సందేహం ఉంటుంది, అది నాకు కూడా ఉంది. శివుణ్ణి ఆరాధించే వాళ్ళకి ఆయన అనుకున్నవన్నీ తీరుస్తాడు, కానీ ఎక్కువగా పరీక్షలు పెడుతూ ఉంటాడు, చాలా కఠినమైన ఇబ్బందులకు గురి చేస్తుంటాడు, ఆ తర్వాతే ఆయన ఏదైనా మనకి ఇవ్వదలిస్తే ఇస్తాడు అని చెప్పి అనుకుంటూ ఉంటాం, ఇది నిజమే అంటారా? శివుడు, విష్ణు, బ్రహ్మ, అమ్మ ఎవరి ఇక్కడ ఎవరు కాదు, దేవతలు కాదు. ఈ కాన్సెప్ట్, జన్మ కష్టపడుతుందంటే దానికి ఒక విలువ ఉంటుంది. కారణం, మనకు విలువైనది ఏదైనా దక్కాలంటే అది దక్కే కోణంలో ఇబ్బందులతో అది దక్కింది అంటే దాని విలువ మనకు తెలవాలనే మనకు ఇబ్బందులు వస్తూ ఉంటాయి. దాని విలువ, దాన్ని అనుభవించడానికి మనకు ఒక అనుభవం కావాలి, దాన్ని ఆస్వాదించడానికి ఒక అనుభవం, ఒక గుణపాఠం కావాలి, అప్పుడే దాన్ని పరిపూర్ణంగా అనుభవించగలము. కాబట్టి కొన్ని ఇబ్బందులతో, ఒడిదుడుగులతో, కష్టాలతో, నష్టాలతో అది మనకు దొరుకుతుంది. ఇది మన జన్మను పరిపూర్ణతను చేయడానికే దేవుడు పెడతాడు, దేవుడు మనల్ని కష్టపెట్టాడు. ఒక అందమైన శిల్పం కనుబొమ్మలతో, కనురెప్పలతో సరళీకృతంగా తయారు కావాలంటే సమయం ఎక్కువనే పడుతుంది. అవునండి, నెమ్మదిగా చెక్కాల్సి ఉంటుంది. ఏదో రెండు దెబ్బలు కొట్టి పాడేశామంటే తొందరగానే తయారవుతుంది. జీవితం కూడా అదే పారదర్శక సూత్రం పైన ఆధారపడి ఉన్నది. ఇక్కడ దేవుడు మనల్ని కష్టపెట్టాడు. మన విద్వత్తును, మన విఘ్నతను, మన యొక్క గొప్పతనాన్ని సమాజం నిలబెట్టుటకే మనకు ఆ సమయభావం, కొన్ని కొన్ని ఇబ్బందులు అయినా దాని కష్టమని ఎందుకు అనుకుంటారు చెప్పండి? భగవంతుడు పెట్టేదాన్ని భక్తిగా తీసుకోవాలి, కష్టంగా తీసుకోవద్దు. ధర్మశాస్త్రాల్లో ఒక మాట ఉన్నది, తల్లిదండ్రులు పెట్టేవి, తోబుట్టు అయిన చెల్లెలు పెట్టేవి, భగవంతుడు పెట్టేవి, గురువు పెట్టేవి పరీక్షలే అయినప్పటికీ అవి పరమార్థంగా స్వీకరించాలట, వాళ్ళు ముక్తిని పొందుతారు. మళ్ళీ అక్కకు, అన్నకు, తమ్ముడికి నియమం లేదు చూడండి. చెల్లి అదేంటో కానీ, చెల్లి, తల్లి, తండ్రి, గురువు, దైవం, వీళ్ళు పెట్టేవి పరీక్షలు కాదు. ఒకవేళ పరీక్షలే అయినప్పటికీ అవి పరమార్థములని స్వీకరించేవాడు ముక్తిని పొందగలడు, ఈజీగా పొందుతాడు. జపతపాదులు చేయకుండా, యజ్ఞయాగాదులు చేయకుండానే ముక్తిని పొందుతాడు. స్వీకరించగలగాలి, భావించగలగాలి, భారం అనుకోకూడదట. మనం ఎన్ని మాట్లాడుకున్నా అది కొంచెం కష్టమే మానవులకి. ఏదైనా చిన్న కష్టం వచ్చిందనగానే భగవంతుని కూడా తిట్టేయడము, అసలు ఆ విచక్షణ అనేది కోల్పోతాం కాసేపట్లో. నిజంగా మనకు అదంతా ఒక లెవెల్గా వెళ్ళాలి, సమన్వయంగా ఉండాలి, బ్యాలెన్స్డ్గా ఉండాలి లైఫ్ అని అంటే ఎలాంటి నియమాలు పాటించవచ్చు అంటే, ఆహార దోషం అనేది ఇక్కడ సమాజంలో ఎక్కువ అనర్థాలకు కారణమవుతుంది. అందుకే ఆరంభం నుంచి, వేదారంభ కాలం నుంచి కూడా శాకాహార భోక్తవ్యం చేయండి. శాకాహార భోక్తవ్యం చేత జన్మ పరిపూర్ణమైనటువంటి ఆలోచనలను సృజించుకోగలదు, తీసుకోగలదు, తనను తాను నియంత్రించుకునే కంట్రోలర్గా మారగలడు. ఆలోచన విధంగా, వ్యవహారికంగా తనను తాను ఇంద్రియ నిగ్రహం వైపు మరలించుకోగలడు. అందుకే శాకాహార భోక్తవ్యం చేయండి. మనకు ధర్మశాస్త్రాల్లో క్లియర్గా చెప్పి ఉన్నారు ఋషులు, ఆహారం, విహారం, విచారం,
నిద్ర, ఆహారం, బ్రహ్మచర్యం, ఈ మూడింటిని ఎవరైతే పాటిస్తారో వాళ్ళు నడిచే దేవుడు. ధ్యానం వల్ల కూడా సాధ్యపడుతుందా గురించి? ఆధ్యాత్మికత మూడు కోణాల్లో ఉంది. భక్తి మార్గంతో కొందరు, ధ్యాన మార్గంతో కొందరు, జ్ఞాన మార్గంతో కొందరు, యోగ మార్గంతో కొందరు, త్యాగ మార్గంతో కొందరు. త్యాగం అన్ని, అక్కడ భక్తి లేదు, పూజ లేదు, యోగ లేదు, ఏమీ లేదు. అవధూత తత్వంలో ఉండడం వల్ల కూడా ముక్తిని ఆస్వాదించవచ్చు, మోక్షాన్ని పొందవచ్చు. ఈ ఐదు మనకు ప్రధానం. భక్తి మార్గంలో ఈ చాప్టర్ అంతా వస్తుంది. కార్తీక దీపాలు, సోమవార వ్రతం, మంగళవార వ్రతం, బొట్లు పెట్టడం, మడి కట్టుకోవడం, నైవేద్యాలు అర్పించడం, పుష్పయాగం, హోమ ధూమాలు, ఇది భక్తి మార్గం. జ్ఞాన మార్గం అంటారా, భగవంతుడే సత్యమని ఎరంగి ఆయన యొక్క పారాయణలు చేయుట, ఆయన మంత్రోచ్చరణ చేయుట, ఆయన యొక్క కీర్తనలు పాడుట, ఆ కీర్తనల చేత భక్తిని ప్రచారం చేయుట, ఇది జ్ఞాన మార్గం. అయితే ఇప్పుడు ఈ ధ్యానం చేయడం అనేది, ఏకాగ్రత అనేది అందరికీ కరెక్టుగా సరిపడదు, చాలా రకాల ఇంకా పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చి ఇంకా వద్దు అని కూడా ఒక వైరాగ్యానికి వెళ్ళిపోతుంటారని అంటుంటారు. నిజంగా అందరికీ సాధ్యపడాలంటే ధ్యానంలో కూడా ఏమైనా చిన్న మెలకులు ఏమైనా ఉన్నాయంటారా? ధ్యానం చేయుట అందరికీ సమంజసమే, కానీ ఆ ధ్యానం నువ్వు చేస్తున్న పద్ధతి తెలియవాలే ఫస్ట్. ఈ మధ్యలో చేస్తున్నటువంటి ధ్యాన కేంద్రాలు అనుకోండి, మెడిటేషన్స్ అనుకోండి, యోగా సెంటర్లు అనుకోండి, అవన్నీ కూడా సమ్ క్లాసెస్, టీచింగ్ ప్రాసెసెస్ తప్ప పరిపూర్ణమైనటువంటి విద్వత్తును అవి తీసుకురావు, ఎరుకలోకి అవి తీసుకురావు, అది పరిపూర్ణత చెందించవు. మేము నువ్వు ఒక ధ్యాన మార్గంలో, ఒక యోగ మార్గంలో ఉన్నవాళ్ళం కాబట్టి టీవీలలో, వీడియోలలో చూస్తూ ఉంటాము అందరిని ఒక చోట కూర్చోబెట్టి ముక్కు మూసుకోమంటారు, ఏదో చేయమంటుంటారు, కానీ అనుభవానికి తక్కినదే అది లేదు. వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు చేస్తున్నారు, అది వారి అనుభవం ప్రకారం నలుగురికి చెప్తున్నారేమో. అక్కడ సత్యం అనేది లేదు అని నేను అనుకుంటున్నా, నాకైతే అర్థమైంది అది. మళ్ళీ వాళ్ళకి ఎలా అర్థమైందో నాకు తెలియదు. ఋషి పరంపరానుగతంగా అయితే అక్కడ జరగటం లేదు. చూడమ్మా ఒకటే మాట, యథాతథముగా వాస్తవికతను గనక పాటించిన వాడు లాభాలు పొందుట తథ్యం. అవాస్తవాన్ని, అభూత కల్పనలు గనక నువ్వు పాటించినావు అనుకో, పిచ్చొస్తా తప్ప లాభం రాదు. అవును, అవునండి, ఇది సత్యం. ఇది అందరు గ్రహించగలగాలి, ప్రేక్షకులు కూడా. అంత మాత్రానికి ఏదైనా లాభం ఉన్నా అవాస్తవానికి అది లైఫ్ లాంగ్ అనేది ఉంటుంది అని చెప్పలేం. ఏదో ఒక రోజు అది బయట పడిపోతుంది, దానికి తగ్గ ప్రతిఫలం వల్ల అనుభవించాల్సి వస్తుంది. ఇప్పుడు కార్తీక మాస శుభ సందర్భాన మీరు ఇక్కడికి రీచ్ చేశారు కాబట్టి, కార్తీక మాసంలో దుర్గావ్రతం ఒకటి ఉన్నది. చాలా మంది కార్తీక మాసం అంటే శివకేశవుల కన్వైన్ చేసి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఓ దీపాలు పెట్టడం, పూజలు చేయడం ఉన్నది. అవునండి, శివకేశవుల యొక్క ధర్మపత్నులు కూడా ఒక వ్రతం చేశారు కార్తీక మాసంలో. ఎవరి వ్రతం చేశారు? మీరేమో కృష్ణుడు దేవుడు, రాముడు దేవుడు అంటున్నారు. వాస్తవంగా రాముడు, కృష్ణుడు ఇద్దరు కూడా దేవతలే, దేవుళ్ళే. ఋషులే వాళ్ళకు యజ్ఞపట్టం ఇచ్చారు, యోగదత్తం చేశారు. నేను కూడా చెప్తాను, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ధర్మపత్ని సాక్షాత్తు లక్ష్మీ అంశ సంభూతురాలైన రుక్మిణీదేవి కూడా కొందరు వ్రతాలు చేసింది. ఎవరి వ్రతం చేసింది? తన పతియే దైవము కదా, మళ్ళీ ఎందుకు వ్రతం చేయాలి రుక్మిణీదేవి? చెప్పండి. పార్వతీదేవి కూడా వ్రతం చేసింది, కాత్యాయనిదేవి వ్రతం చేసింది, శ్రీమన్ మహాలక్ష్మి వ్రతాలు చేసింది. ఎవరి వ్రతం చేశారు? వాళ్ళ పతులే దైవములు కదా. ఇంద్రుడి యొక్క భార్య కూడా వ్రతం చేసిన శచీదేవి. అష్టదీపాలకుల యొక్క ధర్మపత్నులు కూడా వ్రతాలు చేశారు. దేవ ప్రాజాపత్య ధర్మములందరూ, ఆ ధర్మపత్నులందరూ కూడా వ్రతాలు చేశారు. ఋషిపత్నులు కూడా వ్రతాలు చేశారు. వ్రతం ఎవరికి చేయబడుతుంది? నోములు ఎవరికి చేస్తారు? భగవంతుడికే చేస్తారు, పురుష దేవతలకు లేవు. అంటే అందరినీ సృష్టించింది ఆదిపరాశక్తి లలిత అమ్మవారు కాబట్టి ఆమెకు సంబంధించిన వ్రతం ఏదైనా ఉందా? ఎగ్జాక్ట్లీ, అస్తు అస్తుమే సదాశివో అస్తు, ఇది సత్యం. కానీ ఎక్కడ చేస్తున్నారు ఇప్పుడు? చేయట్లే. సత్యాన్ని కనుమరుగు చేశారు కావాలని. అందుకే జనాలకు ఆధ్యాత్మికత రుచించటం లేదు. మీరు అన్నట్టు కన్ఫ్యూజన్లోకి వచ్చేసి వైరాగ్యం వచ్చి ఈ దేవుళ్ళు వద్దు, ఈ ఫోటోలు వద్దు, తీసేయను రాని పక్కకని గమ్మున కూర్చుంటున్నారు. పోని తీసేసినంత మాత్రాన వాళ్ళు ఏమైనా ముక్తిని పొందేదరా? అంతర్పిశాసులై తిరుగుతారు, సచ్చినాక గాలిలో దయ్యాలలాగా తిరుగుతారు. ఎన్ని పిండ ప్రదానాలు చేసినా, ఎన్ని శ్రద్ధా తర్పణాలు చేసినా, ఎన్ని దాన సంస్కారాలు చేసినా వాళ్ళ ఆత్మలకు మోక్షం రాదు, రిజర్వేషన్ రాదు, తిరుగుతూనే ఉంటారు. అది మరీ దుర్భరమం, మరి ఘోరం. అది ఇదన్నా బాగుంది కానీ అది భయానకం. అది అంతే స్వామీజీ, చాలా మంది ఇప్పుడు ఈ సాధన, ధ్యానము ఇలాంటివి చేయడం వల్ల హిమాలయ ప్రాంతాల్లో కొన్ని వందల సంవత్సరాలు కూడా జీవంతో ఉన్న ఋషులు, సాధువులు ఇలాంటి వాళ్ళు ఉన్నారని చెప్తుంటారు కదా, నిజంగా అంత సాధ్యపడుతుందంటారా వీటి వల్ల? 100% రేపు
జనవరి నెల చివరిలో కుంభమేళ స్టార్ట్ అవుతుంది. మీరు దయచేసి మీ ఐ డ్రీమ్ మీడియా వాళ్ళు వెళ్ళండి, లేదంటే నాకు అక్కడ కలవండి, నేను కలుస్తాను. మీకు ఎంత మందిని కావాలో అంత మందిని పరిచయం చేస్తా, వాళ్ళతో రిక్వెస్ట్ చేస్తాను, మీతో మాట్లాడిస్తాను, ఎన్నేళ్ళు బతికినావు చెప్పాపా అని చెప్తా. ఇప్పుడు మాలాంటి వాళ్ళు చెప్తే కొంతమంది కామెంట్లు పెడుతున్నారు, ఏ ఇంకో పిచ్చోడు ఉన్నాడు ఎట్లా బతుకుతారు నాయన, ఇది సైన్స్ కే విరోధం కదా అంటున్నారు. నీ సైన్స్ కంతు చిక్కని మిస్టీరియస్ చాలా ఉన్నాయి. గీజా పిరమిడ్ మీద ఇంతవరకు ఏ సైంటిస్టు రీసెర్చ్ చేయలేదు. ఔరంగాబాద్లో ఉన్న కైలాస టెంపుల్ మీద ఏ సైంటిస్టు రీసెర్చ్ చేసి రికార్డు ఇవ్వలేదు. వీటి గురించి మీకెందుకయ్యా, మీకేమైనా ఆధ్యాత్మికంగా పట్టున్నదా? సాధన మర్మములు తెలుసా మీకు? యోగ మూలాలు తెలుసా మీకు? ఒక తాబేలు నీళ్ళల్లో, తాబేలు కానీ చేప కానీ నీళ్ళల్లో గంటల కొద్దీ ఉండగలదు. నువ్వు ఉండగలవా? లేదు. దాని శారీరక నిర్మాణ స్థితి, దాని శైలి, దాని జీవన విధానం అది అవలంబించుకుంటున్నది. యోగ మార్గంలో కొన్ని మెలకువలు ఉన్నవయ్యా, వాటితో వాళ్ళు శరీరాన్ని అట్లా మలుచుకొని బ్రతుకుతున్నారు, లక్షల సంవత్సరాలు బ్రతుకుతున్నారు. అవి సామాన్యులకు కూడా సాధ్యపడతాయంటారా? ఇలాంటి అలా జీవించగలగాలి. శరీరాన్ని ఎన్నో వ్యయప్రాయాసాలకు, ఒడిదుడుగులకు ఓడ్చుకొని శరీరాన్ని క్రమబద్ధీకరించి బెంట్ చేయాలి, మడచాలి దాన్ని. చాలా రిస్క్తో కూడుకున్నది. చాలా మీకు లైవ్లో ఇప్పుడు మీరు చాలా రేర్గా నాకు పరిచయం అయ్యారంటే ఈ మధ్యలో పరిచయం అయ్యారు. అవును అవునండి. ఇక్కడ సమీపంలో యానగుంది క్షేత్రం ఉంటుంది, మాణికేశ్వరి మాత. అమ్మ 82 సంవత్సరాల్లో నిరాహార యోగినిగా ఉండే మొన్నటి వరకు. 2 సంవత్సరాలు అయింది అమ్మ శివైక్యం చెంది, అంటే జీవ సమాధి అయింది మొన్నటి వరకు. అమ్మవారు చెప్పింది, నేను ఈ కలియుగంను వీడిపోతున్నాను, కలియుగంకు ఒక మహమ్మారి వస్తుంది చూడని. అమ్మవారి సమాధి చెందిన వారంకే కరోనా ప్రవేశించింది భారతదేశంలో. ఇంతకంటే లైవ్ సాక్ష్యం ఏం కావాలి? ఆమెకు తెలుసు కదా ఈ మహమ్మారి వస్తుందని. అమ్మ ఇంకొక మాట కూడా అన్నది ఏంటండి, ఊరుకో పతివ్రత ఉంటే ఊరు పొలిమేరకు ఏ విఘాతం జరగదట ఆ పతివ్రత ధర్మంతో. ఊళ్ళో ఒక సాధువు ఉంటే ఆ ఊరికి ఏ విధమైన అనర్థాలు జరగవట. అలాగే ఈ భారతీయ భౌగోళిక స్థితికి మాలాంటి తాపసులు అడ్డున్నారా, అందుకే మహమ్మారులు ప్రవేశించటం లేదు. నేను వెళుతున్నాను, వస్తుంది మహమ్మారి, దీన్ని ఆపగలిగినటువంటి యోగకర్తం ఏదైనా చేయండి అన్నది అమ్మవారు. వాస్తవంగా అమ్మవారు పోయినమ్మనే భారతదేశంకి కరోనా వచ్చింది. అంతకన్నా ముందు వేరే దేశాల్లో నా తాండవం ఆడింది మొత్తం. అమ్మవారు చెప్పిన వాక్కును అనుసరించి మన పీఠంలో గోమాత కళ్యాణం చేసి లోక కళ్యాణానికి ధారాభోషం ఆ యజ్ఞశక్తిని, మళ్ళీ కరోనా వెళ్ళిపోయింది. ఈమె పిచ్చిగా అనిపించవచ్చు కానీ ఈ స్పిరిచువాలిటీ డిపార్ట్మెంట్ అంతా కూడా నేచర్ కంట్రోలర్ సిస్టమ్స్, ఇవన్నీ ప్రకృతిని మేము కంట్రోల్ చేస్తాం, మీకు చేత కాదు, మిమ్మల్ని ప్రకృతి కంట్రోల్ చేస్తుంది, ఇంతే తేడా. స్వామీజీ, ఇలా అంటే ముందే ఏదైనా జరగబోతుంది అంటే, ఇప్పుడు ఆ మాతాజీ గారు చెప్పినట్టు కొన్ని కొన్ని చెప్తూ ఉంటారు, నిజంగా జరిగినవి కూడా చూస్తూ ఉంటాము. మళ్ళీ అలాంటిది ఒక బ్యాక్టీరియా రాబోతుంది అని కొంతమంది చెప్తున్నారు. లేదు అంటే రకరకాల ప్రళయాలు రాబోతున్నాయని చెప్పి, మొన్న రీసెంట్గా అక్కడ జల ప్రళయాలు జరిగాయి కదా, అలాంటివి కేరళ సైడ్, అలాంటివి మళ్ళీ మన దగ్గర కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి, చాలా ప్రాణ నష్టం కూడా జరుగుతుందని చెప్పి కొంతమంది చెప్పారు ఆ మధ్యకాలంలో. మళ్ళీ అలాంటివి ఏమైనా రాబోతున్నాయంటారా? ఈ భారతదేశం చాలా గొప్పది, మనమందరం గర్వపడాలి. ప్రపంచమంతా అతలాకుతలమైపోయిన భారతదేశానికి ఏమీ జరగదు. కాలధర్మ సిద్ధాంతంలో మనము కొంత ఏగవలసి ఉంటే ఏమో అట్లా వచ్చిపోతాయి, తప్పిస్తే మనకు ఏ భయము లేదు. ఎందుకంటే మన దేవాలయ వ్యవస్థ అంత గట్టిది. చూడండి, భవిష్యత్తులో ఒక 10-15 సంవత్సరాల్లో జరగబోతుంది ఇది. ఏంటంటే ప్రపంచమంతా స్వేచ్ఛావాయువులు పీల్చుకోవడానికి భారతదేశానికి వలస రాక తప్పదు. బుక్కెడు గాలి పీల్చుకొని వస్తాం, ఇండియాకు పోయాను వస్తారు చూడండి. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, ఈ భారతదేశం చాలా గొప్పది, అందులో మన హిందూయిజం చాలా గొప్పది. ఈ ధర్మాన్ని ఎందుకు కాపాడమంటున్నామంటే, భావి తరాలకు మీరు కోట్లు గడించి ఇవ్వక్కర్లా, ధర్మాన్ని ఇవ్వండి చాలు. అంతే. ఎలా ఇవ్వాలి ధర్మాన్ని? నీ పిల్లలకు చెప్పాలి, ఒరే నువ్వు పుట్టుకతోనే ధర్మం నీ పక్కన పుట్టిందిరా, కారణం నువ్వు పుట్టుకతోనే పురుడు చేసినాం, పురుడు ఎక్కడి నుంచి వచ్చింది, సనాతన ధర్మం నుంచి వచ్చింది. నీకు నామకరణం చేసినాం, నీ పుట్టుకతోనే ధర్మం నీ తోబుట్టు అయిందిరా, ధర్మం నీ చెల్లెల్లాంటిది, అక్క లాంటిది, అన్న లాంటిది, తమ్ముళ్ళ లాంటిది. వాళ్ళకి ఏమైనా జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటావా మూర్ఖుడా? ధర్మ విఘాతం ఎక్కడ జరిగినా నువ్వు పోరాడాలని చెప్పి పిల్లలకు మనం మోటివేట్ చేయాలి. మళ్ళీ అంతే కదమ్మా, పుట్టినప్పటి నుంచి మనకు ధర్మంతోనే కదా అన్ని నేర్పు, అక్షరాభ్యాసము, ఉపనయనము, యజ్ఞోపవీతము, ఇవన్నీ మనకు ధర్మంలోని భాగాలే కదమ్మా. సంస్కృతి ఇచ్చింది మనకు, టెక్నాలజీ ఇవ్వలే.
టెక్నాలజీ మనం లేదండి, మనం నిత్యం అనుభవించే వాటిల్లో ఇప్పుడు మీరు చెప్పినట్టుగా పుట్టుక నుంచి చావు వరకు ప్రతిదీ ధర్మంతో సైన్స్తో కూడి ఉంది. ప్లస్ మధ్య మధ్యలో మనకు పండగలు ఇలాంటి వాటి ద్వారా కూడా ఇంకా మన ధర్మం యొక్క గొప్పతనాన్ని కూడా తెలియజేస్తూనే ఉంటారు ఎప్పటికప్పుడు. క్రమశిక్షణ, నిబద్ధత, మహిళ యొక్క గౌరవ సూచకం, కుటుంబంలో ఒక మంచి సంఘీభావం, సమతుల్యత, ఐక్యమత్యం, మంచి సోదరభావం నెలకొనడానికి కూడా మన సంస్కృతులు మన పండుగలు పెట్టారు మన వాళ్ళు. ఎప్పటికప్పుడు బూజు దులుపుకొని ఇల్లంతా తోరణాలు కట్టుకొని ప్రాణవాయువుని ప్రజ్వరిలింపజేసుకోవాలని చెప్పి పిండి వంటలు, ఆరోగ్యంలో కూడా పలు మార్పులు రావచ్చు అని చెప్పేసి ఆహార పదార్థాలు భోక్తవ్యం చేయడం ద్వారా జెనెటిక్ రిఫార్మింగ్ కూడా నెగిటివ్ కాకుండా పాజిటివ్ ఉండడానికి, ప్రతిదీ 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 పరమార్థం, ప్రతిదీ అద్భుతం, ప్రతిదీ ఒక అమోఘం మన దాంట్లో. ఏది కూడా వేస్టేజ్ లేదు మన సనాతన ధర్మంలో. మేధావులేమో ఇదంతా మూఢనమ్మకం అంటారు పిచ్చి. అవును, మూఢనమ్మకం అసలు దేవుడే లేడు. వాళ్ళ పిచ్చి వాళ్ళు ఇంకా ఎల్కేజీ స్టడీలో ఉన్నారు వాళ్ళు. నా దృష్టిలో వాళ్ళు చిన్నపిల్లలు. నా దృష్టిలో, నా భావనలో మూఢనమ్మకం అనడానికి సనాతన ధర్మంలో ఏమీ లేదమ్మా. నిమ్మకాయ తీసేసినా కూడా అది నమ్మకమే, ఒక విశ్వాసం. దాంట్లో విఘ్నత ఉన్నది, విజ్ఞానం ఉన్నది. నిమ్మకాయలు తీసేయడం, గుమ్మడికాయలు దిష్టి తీయడంలో కూడా విజ్ఞాన ఫార్ములాస్ నేను చూపిస్తా. రమ్మనని నాతోనికి ఏ జన విజ్ఞాన వేదిక పెద్ద మనిషి వస్తాడు. మీరు రీసెర్చ్ చేయలేదు దాని మీద. ఇప్పుడు భగవంతుడు ఉన్నాడు అని అంటే ఖచ్చితంగా దుష్టశక్తులు కూడా ఉన్నాయని చెప్పి అంటుంటారు. ఉన్నట్టేనా అండి? లైవ్లో ఉన్నాయి, ఇప్పుడు మన పక్కలో కూడా ఉన్నాయి కొన్ని. అవునా, మీకు కనిపిస్తాయా? మన కెమెరా పిక్సెల్ తక్కువ ఉంది, లేకుంటే రికార్డ్ అవుతుండే. ఓకే, ఒక టోనోమీటర్ తీసుకురావాల్సింది మీరు. దాని సౌండ్స్ మీరు వినేవాళ్ళు ఇప్పుడు. భయమేస్తుందండి. ఏం భయపడాల్సిన అవసరం లేదు. సాధువుని చూస్తే యమబటులే ఎదుర్కొంటారు. అవేం చేస్తాయి మనల్ని? మీరు అడిగారు కాబట్టి ఉన్నాయి, ఎప్పటికెప్పుడు ఉంటూ ఉంటాయి. భయపడాల్సిన అవసరం లేదు. ఒక సువాసిని సాంప్రదాయకమైనటువంటి కుంకుమను ధరిస్తే భూత ప్రేతములు ఆమెకు దండం పెట్టి పోతాయట. సాంప్రదాయకమైన కుంకుమ అంటే ఇప్పుడు బల్కంపేట ఎల్లమ్మ ఉన్నది, అమ్మ పాదాల కాడే కుంకుమ నెలకో రెండు నెలలకు వెళ్ళి ఇంట్లో స్టోర్ చేసుకోవాలి. మీరు డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఇంత నష్టం తగిలీసుకొని పోతే దిష్టి బారదు, దిష్టి బారదు. ఇప్పుడు వాళ్ళు వాళ్ళే అనుకోండి మీ మీద కొంత, మీరు మంచిగా అందంగా తయారై వస్తే కొంత ఏదో జలసీగా ఫీల్ అయిపోతుంటారు అనుకోండి, ఆ దిష్టి మీకు బారదు. ఆ కుంకుమలో ఉన్న ఎనర్జీ దాన్ని అక్కడనే పంపిస్తుంది. నా భక్తురాలు అక్కడనే పో అంటది సీద. మన బదులు అమ్మవారే ఫైట్ చేస్తారు. సాంప్రదాయకమైన తిలకధారణ అంటే ఇదే. కెమికల్తో కూడిన కుంకుమలు పెట్టుకుంటే రాదు. మళ్ళా భగవత్ ప్రసాదితమైనటువంటి, భగవత్ ప్రాధాంకితమైనటువంటిది ఏది ధరించినను మనకు ఈ దయ్యాలతోటి దుష్టశక్తులతో ఎటువంటి భయం లేదు. మరొక మంచి ఎపిసోడ్లో ఇంకా కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని ఆశిస్తున్నాను. ధన్యవాదాలండి. ఐ డ్రీమ్ మీడియా ప్రేక్షకులకందరికీ ఒక సన్యాసిగా, ఒక బ్రహ్మచారిగా మా యొక్క ఆశీస్సులు.